चित्तूर जिल्ला श्रीकाळहस्ती नेटिकी केंद्रंलो बीजेपी परिपालन नेटितो 6 संवत्सरालु पूर्ति चेसुकोवडंతో శ్రీకాళహస్తి పట్టణంలో ఏపీ సీట్స్ నందు పనిచేస్తున్న కార్మికులకు నిత్యావసర సరుకులు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ అనేక ప్రయోజనాత్మక పథకాలు ప్రవేశపెట్టి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ ప్రజలకు లబ్ధి చేకూర్చారని, కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలలో ప్రజలను అతలాకుతలం సమయంలో భారతదేశంలో లాక్డౌన్ ప్రవేశపెట్టి ప్రజలను కరోనా మహమ్మారికి గురికాకుండా ప్రజల ప్రాణాలు కాపాడుతూ ఇతర దేశాలకు ఆదర్శప్రాయం అయ్యారని తెలిపారు. करोना राष्ट्रमलोने देशमलोने प्रपंचमलो करोना महम्मारी एंत विजृंभिस्तुन्न परिस्थिति मन अंदरं चूस्तुन्नां. मरी अंदरिकी कूडा पेद कुटुंबाल नुंची धनिकुल वरकु कूडा अंदरिकी इब्बंदिकरमैन परिस्थिति वच्चिंदि. मरी अयिना कूडा ई देशंलो नरेंद्र मोडी गारु ముందుగానే గ్రహించి లాక్డౌన్ తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది ఉన్నా మన కోసరం మన ప్రాణాల కోసం మనమందరం బాగుండాలా, భారతదేశంలో ప్రతి ఒక్కరూ బాగుండాలన్న ఉద్దేశంతో లాక్డౌన్ తీసుకొచ్చారు. అయినా కూడా కొంతవరకు ప్రజలు సహకరిస్తూ మరి అక్కడక్కడ కొన్ని వారికి నిత్యావసర పనులు ఉంటాయి కాబట్టి వారు కూడా కొంతవరకు పోవడం మరి ఈ యొక్క కంటికి కనిపించేటువంటి ఈ యొక్క కరోనా మహమ్మారి ఎక్కడ చూసినా మనకు తెలవకుండానే మనం ఎక్కడన్నా పోయి తిరిగినా కూడా లేకుంటే ఏదైనా వస్తువు కొన్నా కూడా మనకు వచ్చేటట్టు పరిస్థితి వచ్చింది. అయినా కూడా కట్టడ చేస్తూ వస్తున్నారు, ఇంకో కొద్ది రోజుల్లో కట్టడ అవుతుంది. ఈ రోజు చూస్తే ఈ కార్యక్రమము మిమ్మల్ని అందరికీ కలిసే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా రెండో పర్యాయం 5 ఏళ్ళు పూర్తి చేసుకొని మళ్ళీ రెండోసారి అధికారం వచ్చి సంవత్సర రోజు దిగ్విజయంగా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ప్రపంచమే నివ్వెరపోయే విధంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఈ రోజు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, ఈ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప పార్టీగా ప్రజల దగ్గర మన్నలు పొందిన పార్టీగా, ఎందుకంటే 2014 ప్రపంచం వచ్చి ఎవరూ చేయలేని మార్పులు, ఈ ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉంది, భారతదేశం కూడా కరోనా వల్ల లాక్డౌన్ తీసుకొచ్చారు, అయినా కూడా లాక్డౌన్లో ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా జీరో అకౌంట్, మహిళలందరూ కూడా 500 రూపాయలు లెక్కన రావడం జరిగింది. ఇదే ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా వారు చేత కాకపోతే నరేంద్ర మోడీ గారు ఇక్కడ పంచేటటువంటి 1000 రూపాయల డబ్బు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పంచేటటువంటి బియ్యం కావచ్చు, ఈ ప్రభుత్వం ఏమిస్తా ఉందో, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది వాళ్ళతో పని లేకుండా ఆ ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేంద్రం నుంచి వచ్చేటటువంటి అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి రాష్ట్రానికి పంపిస్తున్నారు. డబ్బుని అన్న పంపించాడు, జగన్ అన్న పంపించాడని చెప్పి వీళ్ళు పంచుకోవడం జరిగింది వార్డుల మీద. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ